హై వ్యూస్, మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసామండి, కోర్టు కోర్టుకి తీర్పు మారుతా ఉంటే మరి ఇదేమి న్యాయశాస్త్రం, విలియం న్యాయమూర్తులు ఇక న్యాయం అన్నది ఎన్ని సంవత్సరాలకు రావాలి ఏంటి అని చెప్పి. అటన్నింటిలో మెయిన్ కీ పాయింట్ ఏంటండి, న్యాయమూర్తులు లోయర్ క్యాడర్ నుంచి సుప్రీంకోర్టు వరకు చూసుకుంటే హైరార్కీ వైజ్ వాళ్ళు ఇచ్చే తీర్పులు ఆ ప్రాంతాలకు తగ్గట్టుగానో, లేదు అంటే వాళ్ళ సైకలాజికల్ దానికి తగ్గట్టుగానో, వారు చదివిన దానికి తగ్గట్టుగానో, లేదంటే ఇతర ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా చేస్తే దానికి తగ్గట్టుగానో తీర్పులు ఉంటా ఉన్నాయి. అంతిమంగా సుప్రీంకోర్టు ఏంటి, తీర్పు అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా యావత్తు దేశానికి వర్తించేలా ఉండాలి తప్ప ఏదో ఒక ప్రాంతానికో ఓ మతానికో ఓ వర్గానికో ఓ సమయానికో లాగా ఉండకూడదు అన్న వేళలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు ఆలోచిస్తారు అని చెప్పేసి మనం గతంలో కొన్ని విన్నాం, కొన్ని చూసాం. ఈ రోజు ఇచ్చినటువంటి ఒక తీర్పు కూడా ఆ రకంగానే సుప్రీంకోర్టు ప్రవర్తించిందండి. అప్పుడు నాకు అనిపించింది, నిజమేనా బాబు, ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి క్లాసులు పెరిగే కొద్దీ ఎలాగైతే మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయో, లోయర్ ఉంటే కదా ఈ న్యాయస్థానం ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో ఆ జ్యుడిషియరీ అని చెప్పేసి ఆ పదాలు నాకు అంత ఐడియా రావట్లేదు ఆలక్షణంగా. సో ఆ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు కింది కోర్టులు, ఆ తర్వాత జిల్లా కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ స్థాయిలు పెరుగుతూ ఉండే కొద్దీ ఏమవుతుందంటే న్యాయశాస్త్రానికి సంబంధించి అందులో ఉన్నటువంటి ఇన్డెప్త్ ఏవైతే ఉన్నాయో న్యాయ చట్టాలు లైక్ అవన్నీ కూడా ఎక్కువగా శోధిస్తారని అర్థమవుతోంది. మేబీ కోర్టులు మారే కొద్దీ కొంతమందికి అన్యాయం జరిగినమాట వాస్తవమే, అయితే ఎక్కువ శాతం ఎలాగంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటున్నాయంటే యావత్తు దేశం అంతా కూడా హమ్మయ్యా సుప్రీంకోర్టు ఉందిరా నాయన ఈ ఫీలింగ్ వస్తుందండి. ఈ మధ్య మొన్న మహారాష్ట్రలో నాగ్పూర్ బెంచ్ ఆమె పుష్పగారు ఐ థింక్ సో ఆమె ఇచ్చిన కొన్ని తీర్పులు కావచ్చు వివాదాస్పదమైనవి, ఇంకా ఆమెని పర్మనెంట్ జడ్జిగా ఉండి అలా పక్కన పెట్టారు ఇంకో 1 ఇయర్. అటువంటి తీర్పు ఒకటి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇవ్వడం జరిగింది 2020లో. 2020లో ఓ రోజు విక్రమ్ అనే అతను తన నైబర్ ఇంటికి వెళ్ళాడు, వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు, ఆమె కేసు పెట్టింది, అరెస్ట్ చేశారు. సో కోర్టులు లోయర్ కోర్టులు తీర్పులు ఇచ్చాయో మరి ఎలానో మొత్తానికి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న తర్వాత అతను ఏప్రిల్ 2020లో బెయిల్ అప్లై చేశాడు ఏకంగా హైకోర్టుకి. అది విచారణ సాగుతున్న మూమెంట్లో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కండిషన్స్ ఏంటో తెలుసా, పెళ్ళైనటువంటి ఈ విక్రమ్ తన భార్యతో కలిసి ఏ అమ్మాయి మీద అయితే తన అత్యాచారం చేశాడో గతంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి చేత రాఖీ కట్టించుకొని జీవితాంతం నీకు రక్షగా ఉంటానని చెప్పి ఆ అమ్మాయికి 11,000 రూపాయల డబ్బులు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ పిల్లవాడు కొత్త బట్టలు కొనుక్కోడానికి 5,000 రూపాయల డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చారు. ఒక్కసారి బిత్రపేరు అనమాట ఆ రోజు అంతా కూడా, వామ్ ఇదేం తీర్పు రా నాయనని ఇమీడియట్గా 9 మంది మహిళా లాయర్లు ఏం చేశారంటే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు, బాబు అసలు ఇది ఒక తీర్పా, ఇటువంటి తీర్పులు ఇచ్చి బెయిల్ కనుక మంజూరు చేస్తే ఇంకా పైతోడు రేపు అత్యాచారాలు చేస్తాడు, ఆ తర్వాత రాఖీ కట్టించుకుంటాను డబ్బులు ఇస్తాను నాకు బెయిల్ ఇవ్వండి అంటాడు. ఇంత దరిద్రమైన తీర్పులు అసలు మేము ఊహించలేదు, అయ్యా ముందు దీన్ని కొట్టి పడేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఇదిగో ఈరోజు సుప్రీంకోర్టు దాని మీద చెప్పిందనమాట, ఏమనంటే అయ్యా దివ కోర్టులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి, మీరిచ్చే తీర్పులు ప్రజానీకాన్ని అయోమయానికి గురి చేసేలా ఉండకూడదు, మీరిచ్చే తీర్పులు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉండకూడదు, మీరిచ్చే తీర్పులు గందరగోళానికి గురి చేసేలా ఉండకూడదు. ఏంటి అసలు ఆ తీర్పు ఇవ్వటం ఏంటి, అసలు ఏ అమ్మాయి మీద అయితే వాడు అత్యాచారం చేశాడో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకోవాలా, మళ్ళీ అమ్మాయికి 11,000 రూపాయల డబ్బులు, వాళ్ళ పిల్లలకు డబ్బులు, వీళ్ళు స్వీట్ బస్సులు పట్టుకెళ్లాలా, జీవితాంత రక్షణగా ఉంటాయని చెప్పేసి వీడు చెప్పాలా, వెళ్తూ మళ్ళీ ఇలా కూడా పట్టుకుని వెళ్ళాలా, అదొక తీర్పా? ఏంది అసలు ఇవి తీర్పులు, న్యాయశాస్త్రంలో ఎక్కడ ఇటువంటి తీర్పులు అసలు? ముందని మేము కొట్టేస్తున్నాం ఇమీడియట్ గా అతను బెయిల్ రద్దు, తీసుకెళ్ళి జైల్లో వేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పింది. నిజంగా ఎప్పుడైతే ఈ తీర్పు చెప్పిందో నేను షాకే, ఓ అమ్మ ఇటువంటి తీర్పులు అసలు ఎక్కడ వచ్చినారా బాబు, ఎప్పుడు వచ్చిందిరా బాబు అని మొత్తం తిరగేస్తే 2020లో ఇదంతా లెక్కని తేలింది. ఎక్కడ ఇదంతా అంటే ఉజ్జయిని ప్రాంతం, మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఏరియాలో అతను ఈ రకంగా తన నైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మధ్యప్రదేశ్ లో హైకోర్టు ఉంది కదా ఇండోర్ బెంచ్, ఈ ఇండోర్ బెంచ్ వచ్చేసి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తానికి బెయిల్ ఇచ్చే కొన్నాళ్ళు బయట ఉన్నాడు, వీళ్ళు ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి అప్పీల్ అయ్యారో అప్పుడు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆయన సైతం ఇటువంటి తీర్పులు వామో చాలా దారుణంగా ఉన్నాయండి, మీరు ఆలోచించండి, సుప్రీంకోర్టు ఆయన సైతం విన్నవించాడు. మరి ఈ తీర్పు ఇచ్చింది మహానుభావులు ఆ జడ్జులు ఎవరో కానీ దండేసి దండం పెట్టాలో, లేదంటే వాళ్ళ పాత్రకు నమస్కారం చేయాలో ఇంకేటో తెలియటంలా,
ఒకవేళ న్యాయ దేవత కళ్ళ గంటల గంట గంటకు ఉన్నట్టయితే కండి చూపుతేనే చంపేసేదేమని నాకైతే అనిపిస్తోంది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉందండి బాబు. సుప్రీంకోర్టు కనుక లేకపోతే మన భారతదేశంలో ఈ దిగుకోట్లు ఇచ్చి తీర్పులు అంటే చూసారా, వాడికి ఇక న్యాయం జరిగేదో జరగదో ఏంటి కూడా అర్థం కానట్టుగా ఉంది. ఏది ఏమైనా ఇదైతే మాత్రం చాలా చాలా ఎంబారసింగ్ అనిపించింది నాకైతే. ఏది ఆ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అమ్మయ్యా సుప్రీంకోర్టు ఉందయ్యా అన్న ధైర్యం అయితే కలిగించింది నిజంగా. అందుకే అండి సుప్రీంకోర్టు ఎప్పుడైనా సార్ సుప్రీంకోర్టే, నో డౌట్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఎవరైతే ఈ తీర్పు ఇచ్చినారో వాళ్ళకి సంబంధించి. అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయండి చట్టాలు తీసుకురావాల్సినవి, చట్టాల్లో మార్పులు చేర్పులు చేయాల్సినవి. సుప్రీంకోర్టు ఆ రకంగా అడుగులు వేసి యావత్ దేశవ్యాప్తంగా ఈ న్యాయ శాస్త్రాలని కావచ్చు, చట్టాలని కావచ్చు, కోర్టులను కావచ్చు ప్రక్షాళన చేస్తుందని, మరల చూద్దాం, ప్రక్షాళన చేస్తుందని, కాయకల్ప చికిత్స చేస్తుందని త్వరలో ఎదురు చూస్తా ఉన్నాను. అందరు కూడా అదే వేలో ఉన్నారు. ఎందుకంటే లక్షల్లో వేలల్లో కోట్లలో కేసులు పెండింగ్ లో ఉన్నాయంటే ఎంత దారుణంగా మన న్యాయ వ్యవస్థలు, మన న్యాయ చట్టాలు, మన న్యాయస్థానాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవచ్చు.